नमस्ते वेलकम टू माय चैनल कुक एंड एक्सप्लोर विद कृष्णा नेनु मुंदु मीकु चेप्पिन प्लान प्रकार ई रोजु आगस्ट 27th हैदराबाद टू कोलकाता फ्लाइट उंदन्नमाट माकु सो 6:30 की फ्लाइट इप्पुडु टाइम वच्चेसी 3:40 अयिंदि लगेज अंता अक्कड रेडीगा उंदि प्याक चेसी सो ना प्लान प्रकार नेनु अनुकुंटुन्नदि एंटंटे 4:15 और 4:30 मध्यलो बयलुदेरदाम अनुकुंटुन्नानु सो लेट्स गो సో మేము ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాం అన్నమాట ఇప్పుడు టైం 6 అయింది మాకు సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర చాలా టైం పట్టింది ఎందుకంటే కెమెరాస్ లెన్స్ ల్యాప్టాప్స్ సో అన్నీ చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉండేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర సో ఆ బస్ని మమ్మీతో ఎక్కాల్సి వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 ఫ్లై అవుతుంది 8:30 మేము రీచ్ అయిపోతాం అక్కడ ఇంకా ఏంటంటే మా బ్యాగేజ్ కూడా మేబీ ఒక ఫ్లైట్లో రాలేకపోవచ్చు అని చెప్పారు హోప్ ఒకటే ఫ్లైట్లో వచ్చేస్తే బెటర్ సో 8:30 అక్కడికి వెళ్ళాక నేను ఫ్రెష్ వ్యూ ఆఫ్ కోల్కతా చూపిస్తాను వచ్చేసాం అనమాట కోల్కతా గేట్ ఇప్పుడు టైం మార్నింగ్ 8:40 అయి ఉంటుంది ఇక్కడ వెదర్ బాగుంది వేడిగానే ఉంది మన హైదరాబాద్ కంటే కూడా నమస్కారం లగేజ్ కలెక్ట్ చేసుకుంటాం అక్కడ నుంచి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము నాట్ హోటల్ దాంట్లో ఏంటంటే కిచెన్ ఒక రూమ్ బాత్రూమ్ ఇంకా బాల్కనీ కూడా ఉంది నేను చూపిస్తాను మీకు రూమ్ ఎలా ఉంది అని ఆ రూమ్ది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము బట్ యాక్చువల్గా మేము బుక్ చేసుకున్న కార్ జూమ్ కార్ అనమాట ఆ జూమ్ కార్ ఇదే టెర్మినల్లో ఎయిర్పోర్ట్ టెర్మినల్లోనే ఇస్తామని చెప్పారు బట్ ఇప్పుడు అది లేదు ఇక్కడ సో ఆ కార్ కలెక్ట్ చేసుకురావడానికి వెళ్ళారు ఆ కార్ వచ్చిన తర్వాత ఆ కార్లో మేము అది సెల్ఫ్ డ్రైవ్ కార్ అనమాట ఆ సెల్ఫ్ డ్రైవ్ కార్లో మేము అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం ఇందాక నేను చెప్పినట్టు సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా మేబీ ఇట్ టేక్స్ 15 మినిట్స్ టైం ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ చాలా బాగా వేసుకుంటున్నారు అండ్ కేసెస్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కోవిడ్ కేసెస్ కూడా ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ వీక్లీ యావరేజ్ 750 కేసెస్ ఉన్నాయి మొత్తం అందరూ మాస్క్ వేసుకున్నారు అండ్ ఎయిర్పోర్ట్ కూడా చూస్తే చాలా ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా సో ఫైనల్లీ మేము వెళ్తున్నాము సిటీలోకి కార్ వచ్చేసిందనమాట ఇలా ఉంది ఎయిర్పోర్ట్ అంతా మార్నింగ్ హైదరాబాద్ కూడా చాలా రష్ ఉంది బేసిక్గా మేము వెళ్ళిన టైమింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండే టైం సో చాలా రష్ ఉంది మాకు అక్కడ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఓల్డెస్ట్ సిటీ ఇంకా వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తున్నారు సిటీని
హోటల్ ఒకసారి గూగుల్ చేసి వెళ్దాము అని. సౌత్ ఇండియనా లేకపోతే బెంగాలీనా చూద్దాం, మనకి దొరికింది అన్నమాట మంచి హోటల్ బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి హోటల్స్ కూడా మనం మంచిది చూసుకొని ట్రావెల్ చేయడం బెటర్. ఎప్పుడైనా ట్రావెల్లో రిస్క్ తీసుకుంటే అనవసరంగా ట్రావెల్ ప్లాన్ అంతా పాడైపోతుంది. మళ్ళీ ఈ ట్రావెల్ మెమరీస్లో ఇంకో స్టేట్ యాడ్ అయింది, ఇక్కడ ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. ఆ బిల్డింగ్ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఐటీసీ రాయల్ బెంగాల్ అది మెట్రో రైల్ అన్నమాట ట్రాక్. కోల్కతా ఇస్ ద ఫస్ట్ మెట్రో రైల్ అన్ని సిటీస్లో. ట్రామ్, సో ట్రామ్స్ ఇంకా నడుస్తున్నాయి ఇక్కడ, కానీ జనాలు లేరు. సారీ అండి, నా రూమ్ చెప్పండి, ఫస్ట్ కిచెన్ చేస్తాను, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 11:30 అయిపోయింది మా అబ్బాయి తినే టైం. సో వాళ్ళ లంచ్లోకి అదే చేస్తున్నాను. ఈలోపు మీరు ఒకసారి ఈ హోటల్ అంతా ఒకసారి చూసుకోండి అండి. సో ఇక్కడ ఫస్ట్ రాగానే నేను కొంచెం టెన్షన్ పడ్డా అనమాట, ఎందుకంటే నేను ఏం క్యారీ చేయలేదు, జస్ట్ బేసిక్ రైస్ అట్లాంటివి క్యారీ చేశాను. ఇక్కడేమో ఏం దొరకట్లేదు, అంటే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు బేసిక్గా వెళ్ళి, ఉన్నదాంతా పాపం వీళ్ళు కిచెన్ అడిగితే ఇచ్చారు. ఈ హోటల్ బాగుంది బట్ ఇప్పుడు కిచెన్ కనుక మనం యూజ్ చేసుకోవాలంటే 1,500 రూపీస్ పే చేయాలంట, ఇంకా రూమ్ వచ్చేసి 900. సో మన కిచెన్ కనుక ఉండి ఇలా ఉంటే ఓకే, కానీ ఇక్కడ వెదర్ చాలా వేడిగా ఉంది, విపరీతమైన స్వెట్, మేబీ సీ ఉన్న ఏరియా కదా దానివల్ల అయి ఉంటుంది. సో మేము ఇక్కడ ఫస్ట్ మా బాబుకి లంచ్ పెట్టేసి అండ్ నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను టు ఎక్స్ప్లోర్ బెంగాలీ టేస్ట్, బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. బయటకు వెళ్ళి తినేసి 5:00కి ఆ మహాకాళి టెంపుల్ ఓపెన్ ఉంటుందిట, ఇప్పుడైతే క్లోజ్ 12:00 కల్లా. సో 5:00కి రెడీ అయ్యి కాళీ టెంపుల్కి వెళ్ళాము. ఇంకొకటి నేను ఇక్కడ కిచెన్ కుకింగ్లో అబ్జర్వ్ చేసిన స్టైల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు సోయాబీన్ ఆయిల్ వాడుతున్నారు, దే ఆర్ నాట్ యూజింగ్ సన్ఫ్లవర్ ఆయిల్
ఆర్ ఎనీ అదర్ వర్డ్స్ రైస్ బ్రాన్ రైస్ బ్రాన్స్ అంతా కూడా చాలా యూజ్ చేస్తాం కదా ఇక్కడ మాత్రం వాళ్ళు సోయాబీన్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా మేము సోయాబీన్ తింటాం కానీ మా బాబుకి ఇప్పటిదాకా సోయాబీన్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఫుడ్లో సరే పూణే వాడికి బెంగాల్లోనే సోయాబీన్ ఇంట్రడ్యూస్ చేయాలని ఉందేమో సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన అండ్ సారీ నేను మాస్క్ తీయట్లేదు ఇక్కడ నేను ఈ ప్యాసేజ్లో తిరుగుతున్నా ఇక్కడ జనాలు ఉన్నారు అందుకే వాళ్ళంతా మాస్క్ ఓపెన్ చేయట్లేదు అండ్ ఇక్కడ కేసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళతో సగం బెంగాలీలో సగం హిందీలో ఏదో మేనేజ్ చేస్తున్నాను సో నేను బయట హోటల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీట్ అవుతాను బాయ్ ఇందాక అది కిచెన్ వర్క్ చేస్తున్న కిచెన్ మా రూమ్ హోటల్ అంతా చూపించాను కదా కానీ వాళ్ళ వన్ థింగ్ వెన్ టోటల్లీ రాంగ్ అదేంటంటే నేను తెచ్చుకున్న ఇండక్షన్స్తో పనిచేయడం మానేసింది ఇక్కడ మేబీ అది జగ్స్ వల్ల పాడైందో ఏంటో తెలీదు నాకు ఇంకా మూడంతా ఆఫ్ ఎందుకంటే మా బాబు కోసం అని చెప్పి తెచ్చుకున్నాను దాంట్లో కుక్ చేసుకోలేదు ఆ తర్వాత పాపం వీళ్ళు కిచెన్ అడిగితే ఇచ్చారు సో ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయిందనమాట ఇవాళ టెంపుల్కి వెళ్ళట్లేదు ఇంకా రేపు మార్నింగ్ వెళ్దాను టెంపుల్కి అని చెప్పేసి ఇప్పుడు ఆ ఇండక్షన్స్తో అర్జెంటుగా రిపేర్ చేయించాలి ఇంకా నేను అసలు మార్నింగ్ ఏమీ తినలేదు సాలిడ్ అసలు ఏం లేదనమాట అది రిపేర్ చేసి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఇండక్షన్ స్టవ్ రిపేర్ కోసం వచ్చాను అదే అనమాట ఆ షాప్ అతను రిపేర్ చేసి రేపిస్తాను అంటున్నాడు ఓకే చెప్పా ఎటు అక్కడ కిచెన్ ఇస్తున్నారు కదా సో ఎలా అయినా మేనేజ్ చేసేద్దాం అని చెప్పేసి ఇచ్చాను రిపేర్ అయితే బాగుండు లేకపోతే ఇంకా కొత్తది తీసుకుంటాను సో ఇది ఈ పని కూడా అయిపోయింది ఇదే అన్నమాట మన రెస్టారెంట్ మూవీ లొకేషన్స్ లాగా ఉన్నాయి చూసారా ఇవన్నీ పడి పడి లేచేమో అసలు చూడాలని ఉంది దాంట్లో ఇలానే ఉంటుంది మూవీలో మొత్తం చాలా మూవీస్ తీశారు యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ కోల్కతాలో సో ఇవాళ అయితే ఏం చూడడానికి అవ్వలేదు నాకు ఇంకా రేపు చూడాలన్నమాట అండి ఇవాళ అయితే ఇంటికి వెళ్ళి వేసేసుకొని చాలా ఆకలి వస్తుంది ఇంకా చాలా నిద్ర కూడా వస్తుంది పడుకోవాలి మార్నింగ్ నేను 2:45కి లేచాను అన్ప్లాన్డ్ టూర్ అంటే ఇలానే ఉంటాయి అనుకున్నట్టు ఏది జరగదు అయిపోయిందనమాట తినేసాను చాలా ఆకలి వేసింది సో ఇప్పుడు ఇక్కడ బెంగాలీ స్వీట్స్ ఫేమస్ కదా ఇక్కడ ఎక్కడ ఫేమస్ అని వీళ్ళని అడిగితే చెప్పారు కేసీ దాస్ట ఇక్కడి నుంచి 15-20 మినిట్స్ డ్రైవ్ సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం జస్ట్ స్వీట్ టేస్ట్ చేద్దాం బెంగాల్ స్వీట్ అని ఇంకా ఇక్కడ కోల్కతాలో పాన్ కూడా ఫేమస్ సో ఆ పాన్ కూడా ఇప్పుడు అవ్వకపోతే మేబీ నెక్స్ట్ మీల్ ట్రై చేస్తాం సో కేసీ దాస్కి వెళ్ళినాం షాప్కి ఇప్పుడు thank you.
హాయ్ వచ్చేసాను ఇప్పుడే నా రూమ్కి. బఫెలో మిల్క్ కోసం ట్రై చేసి చేసి ఆల్మోస్ట్ కోల్కతా అంతా తిరిగి ఉంటాను. నాకైతే ఎక్కడ దొరకలేదు. ఇది వరకు మనకు ఉండేది కదా మార్నింగ్ మాత్రమే మిల్క్ దొరికితే ఈవినింగ్ అయితే దొరకవు అని. అది ఇంకా స్టిల్ ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఈవినింగ్ అయితే కౌ మిల్కే దొరకదు. ఇక్కడ వీళ్ళు వాడేది కౌ మిల్కే లేదు. సో బఫెలో మిల్క్ ఇంపాసిబుల్, దొరకదు. ఇంకొచ్చేసాను నేను కౌ మిల్క్తో. నాకు ఎనీవే మాకు అలవాటు ఉంది కౌ మిల్క్. సో ఇంకా కౌ మిల్క్ వాడేద్దాం అని చెప్పేసి వచ్చేసాను. ఇండక్షన్ స్టవ్ ఏమో రేపిస్తా అని చెప్పాడు. ఇంకా స్వీట్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను. సో చూద్దాం స్వీట్ ఎట్లా ఉంటుంది అని. ఇది యాక్చువల్గా రసగుల్లా అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మిల్క్ని విరగొట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇందాక హోటల్లో కూడా నేను కడాయి పన్నీర్ ఆర్డర్ ఇచ్చాను రోటీస్లోకి. అసలు పన్నీర్ అంత సాఫ్ట్ ఇప్పటిదాకా ఎక్కడ తినలేదు నేను. ఈవెన్ పంజాబీ రెస్టారెంట్స్లో కూడా నేను తినలేదు, అంత సాఫ్ట్ ఉంది. రసగుల్లా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా మా అబ్బాయికి ఏదైనా చేసుకోవాలి. చేసుకుని ఇవాళ అయితే టోటలీ వెంట్ రాంగ్ ఇవాళ నేను అనుకున్న ప్లాన్ అంతా. సో రేపు మార్నింగే లేచి మహాకాళి టెంపుల్ చూసుకొని హౌరా బ్రిడ్జ్ వెళ్దాము అని. ఎందుకంటే ఎల్లుండి బంగ్లాదేశ్ బార్డర్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అది 100 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చేసేట్టు కదా. ఎందుకంటే మళ్ళీ నాకు ఇక్కడ నుంచి సిలిగురికి ఫ్లైట్ ఉంది, కోల్కతా నుంచే ఫ్లైట్ ఉంది. సో లెట్స్ సీ. సో ఈ రోజుకైతే నేను నా డేని ఎండ్ చేస్తున్నాను. అంత ఎక్స్పెక్టెడ్ అయితే ఈరోజు ఏం జరగలేదు. బట్ సిటీ మాత్రం చాలా బాగుంది. ఆ సిటీ వ్యూని ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. ఓకే బాయ్, గుడ్ నైట్.